ఏమైందంటే అప్పుడు సబ్ కలెక్టర్ వివేక్ యాదవ్ సార్ ఉన్నప్పుడు మాకు రీచ్ ఇచ్చి లేబుల్ ఇచ్చారు సార్, క్యూసిక్ మీటర్ 40 రూపీస్ వచ్చిన 3 క్యూసిక్ మీటర్లు 120 రూపాయలు అప్పుడు కట్టి తీసుకున్నాం సార్. అంటూ ఇక బంగారు తెలంగాణ దేనికైనా పనిచేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం సార్. అందులో బాగా మీరు కూడా కొంత కలెక్టర్తో కాబట్టి మాట్లాడేటప్పటికి మెడల్ కొన్నాండి అందరూ సార్. మంచాల్ పట్టణకు ప్రజలకు మరియు మేస్త్రి సంఘాల 9 రంగాల సంఘాల వారికి మరియు మంచిరల్లో ఇల్లు కట్టుకునే గృహ నిర్మించే ఓనర్లకు మాకు సహకారం కావాలని కోరుకుంటూ మరియు ఈరోజు 7వ రోజు సమ్మె ట్రాక్టర్ సంఘం ద్వారా 7వ రోజు సమ్మె జరగడం జరిగింది. ఈరోజు మాకు సహకారం చేయాల్సిన ఏమి అంటే మాకు కొత్త ర్యాంపు ఇవ్వాలని చెప్పేసి మా కలెక్టర్ గారిని వినిపించడం జరిగింది, మరియు పోలీసు వారి డీజీపీ గారిని వినిపించడం జరిగింది, మరియు ఎమ్మెల్యే గారిని వినిపించడం జరిగింది, మైనింగ్ ఏడి గారిని వినిపించడం జరిగింది. మాకు వారి సహకారం ద్వారా మాకు ర్యాంప్ ఇప్పించి మాకు ఇల్లీగల్ కాకుండా లీగల్గా పర్మిటు ఇంతకుముందు 120 రూపాయలు కట్టి చాలా కట్టించి ఒక రీచు ఇప్పిస్తే ఆ ద్వారా మేము మంచిర్యాల పట్టణ ప్రాంతకు సరఫరాగా తక్కువ రేటు సరఫరా చేయాలని అనుకుంటున్నాము. దీని విధంగా మాకు లేబర్లు కానీ డ్రైవర్లు కానీ మరియు ట్రాక్టర్లు కిస్తీలు 3 నెలల నుంచి కిస్తీలు ఆగిపోయి ఉన్నాయి, అందరూ బాగా రోడ్డు మీద పడ్డారు, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. త్వరగా మాకు సహకరించి మా కలెక్టర్ గారు కానీ ముఖ్య ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ సహకారం ద్వారా మాకు తొందరగా రీచిప్పిస్తే వారి సహకారం ద్వారా మేము పర్మిట్ తీసుకొని మంచిర్యాల పట్టణానికి సప్లై చేస్తాము, తక్కువ ధర సప్లై చేస్తాము. మాకు సహకరించిన మా తోటి డాక్టరు మిత్రులు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు, చాలా మందికి ఇబ్బంది జరుగుతున్నది, కావున తొందరగా మాకు ర్యాంప్ ఇప్పిస్తే మేము మంచిర్యాల డాక్టర్ ద్వారా తీసుకు సప్లై చేస్తాము.